రావి కొండలరావు గారితో నా అనుబంధం ఒకటి రెండు సంవత్సరాల నాటిది కాదు నలభై ఐదు సంవత్సరాలుగా సుపరిచితులు అయిన ఇటీవలే ఒక వేదిక అని కుక్కడిపల్లిలో మిత్రులు అనిల్ అట్లూరి వేమూర్ సత్యనారాయణ గారు వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక సమావేశం అందులో రావి కొండలరావు గారితో ఓ సాయంకాలం అని ఏర్పాటు చేసి నన్ను కూడా రమ్మని చెప్పన్నప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాను అనమాట చాలా కాలం తర్వాత ఆయన్ని అక్కడే కలుసుకోవడం అనమాట పాత మిత్రులు చెన్నై మిత్రులు రామవరపు గణేశ్వరరావు గారు అంటే ఆయన ప్రముఖ రచయిత కొడవటి కుటుంబరావు గారి అల్లుడు అనమాట ఆయన ఇంకా కొందరు మద్రాసు మిత్రులు వాళ్ళందరినీ అక్కడ ఒకే చోట చూసి ఆయన కూడా చాలా సంతోషించారు మేమంతా కలిసి ఫోటోలు కూడా దిగామనమాట అప్పుడు ఆయన తన అనుభవాలన్నీ చెప్తుంటే ఆయన మర్చిపోయినవన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తుంటే అవన్నీ కూడా ఉత్సాహంగా ఆయన చెప్తుంటే చూసి చాలా సంతోషించాము అందరం కలిసి ఇక నా మొదటి పరిచయం రావికొండలరావు గారితో మొట్టమొదటి నేను చిత్రలో ఉద్యోగ అవకాశం కోసం వెళ్ళినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేయడం ఇంటర్వ్యూ అంటే ఫార్మల్ ఇంటర్వ్యూ కాదు నేను అప్పటికే కథలు అవి రాశాను ఆయన కథలు చదివాను ఆ కథల గురించి మాట్లాడుకున్నప్పుడు మాది ఒక సాహిత్య చర్చలాగా జరిగింది కానీ ఒక ఫార్మల్ ఇంటర్వ్యూలా జరగలేదు ఆయన ఒకటే మాట అన్నారు కథలు రాసేవారు ఫిలిం జర్నలిజంలో సక్సెస్ఫుల్గా రాణించడం చాలా తేలిక పైగా ఎందుకంటే మనం అడాప్ట్ చేసుకుంటాం ఒక సన్నివేశాన్ని కథగా మనం మలిచి చెప్తున్నప్పుడు పాఠకుడికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా మలచగలిగితే మనం సక్సెస్ అయినట్టే అని చెప్పారు అయితే ఒకటి ఏమిటంటే చందమామ కానీ అప్పట్లో విజయ్ చిత్ర కానీ ఒక స్టైల్ అంటూ ఉండేది ఎవరు ఎంత పెద్ద రచయిత కథ రాసినా చందమామకు వచ్చినప్పుడు అది వాళ్ళకి నచ్చితే కొడవటి గంటి కుటుంబరావు గారు దాన్ని రీరేట్ చేసి ప్రచురించేవారు అలాగే అందుకనే మనం అన్ని కథలు చదివినా ఒకే స్టైల్లో ఉంటాయి విజయ్ చిత్ర కూడా అంతే ఒక స్టైల్ అంటే ఎవరిని కించపరచడం లేకపోతే తక్కువ చేసి రాయడం ఇలా అంతా ఉండేది కాదు ఒక గంభీరమైన శైలి అందరినీ చదివించేలాగా ఉండాలి కఠినమైన పదాలు వాడకూడదు ఎవరికి స్త్రీ అని కానీ గారు అని కానీ ఇలాంటివి ఏమీ లేవు ఇలా కొన్ని సూత్రాలన్నీ చెప్పారు వాటిని అనుసరిస్తే చాలు అన్నారు పైగా తమిళం కూడా నేర్చుకోమన్నారు తమిళం ఎందుకంటే తమిళంలో కూడా విజయచిత్రం వచ్చేది బొమ్మయి పేరుతో అందులో కామన్గా ఉండే ఆర్టిస్టులు ఇప్పుడు భానుమతి గారు సావిత్రి ఇలాంటి వారి గురించి తమిళ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మేము తెలుగులో రాసుకోవాలి మేము ఇంటర్వ్యూ చేస్తే తెలుగులోది మేము వాళ్ళకి తమిళ్లో చెప్తే వాళ్ళు రాసుకునేవారు కాబట్టి తమిళం కూడా నేర్చుకోమన్నారు అట్లాగా అతి కొద్ది కాలంలోనే నేను తమిళం నేర్చుకుని తమిళం నుంచి తెలుగులోకి రాసి అలా ఒక సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకునే లెవెల్కి కూడా నేను తమిళ నేర్చుకోగలిగాను ఇదంతా ఇక జర్నలిజంలో నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే ఆయన అప్పటికే సినిమా ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉండేవారు అందుకని ఆయన రాసే రాయవలసిన ఆర్టికల్స్ అన్నీ కూడా టైంకి ఇవ్వడానికి చాలా కృషి చేసేవాళ్ళు ఎందుకంటే వేషాలు షూటింగ్లకు వెళ్ళిపోవాలి కానీ సినిమా పత్రిక అంటే డెడ్ లైన్ ఆ డెడ్ లైన్కి ఆర్టికల్స్ ఇవ్వాలి అందుకని ఆయన ఒక్కోసారి ఆఫీస్కి వెళ్తే ఏ పంతులు గారి గెటప్లోనో లేకపోతే ఆఫీసర్ గెటప్లోనో మేకప్తో కూర్చుని గబగబా ఆర్టికల్స్ రాస్తూ ఉండడం చూసి నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యేవాడిని ఏం చేస్తాము మనం డెడ్ లైన్ ఇంపార్టెంట్ కదా అని నవ్వుతూ ఆర్టికల్స్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోయేవారు షూటింగ్స్కి అట్లా జరిగేది కార్యక్రమం నేను జాయిన్ అయ్యేటప్పటికి రావికొండలరావు గారికి చిత్ర పరిశ్రమతో సాహిత్యంతో చాలా అనుబంధం ఉండేది అందుకని నాకు తెలియడానికో లేకపోతే ఆయన అనుభవాలు షేర్ చేసుకోవడానికో అన్నట్టుగా పాత విషయాలు ఆయన పడ్డ కష్టాలు అవన్నీ కూడా అప్పుడప్పుడు మాటల సందర్భంలో చెప్తూ ఉండేవారు అయితే ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నట్టుగా ఎప్పుడు చెప్పేవారు కాదు తన కష్టాలను కూడా చాలా నవ్వుతూ ఏదో తమాషా ఇన్సిడెంట్ చెప్తున్నట్టుగా చెప్పేవారు ఏమిటంటే ఆయన ఫిలాసఫీ నీ లేవు నీలోనే ఉంచుకో నీ నవ్వులు మాత్రం అందరితో పంచుకో అన్నట్టుగా ఉండేది ఆయన ధోరణి అలా ఎన్నో తను చూసిన విషయాలు తన షూటింగ్లో ఎదురైన అనుభవాలు అవన్నీ కూడా ఖాళీ సమయాల్లో ఆఫీసులో చెప్తూ ఉండేవారు ఒకసారట ఆయన పాండీ బజార్లో ఉన్నప్పుడు అప్పటికే అకినే నాగేశ్వరరావు గారు మూడు నాలుగు సినిమాల్లో హీరోగా నటించారు ఈయన అప్పుడు పనుల కోసం తిరుగుతూ ఉండేవంట పాండీ బజార్లో ఓసారి కేఫ్ దగ్గర ఉన్నప్పుడు అక్ని నాగేశ్వరరావు ర్యాలీ సైకిల్లో దిగి గబగబా కేఫ్ లోపలికి వెళ్ళి టెలిఫోన్లు రెండు మూడు టెలిఫోన్లు చేసుకుని మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోవడం తను చూసి చాలా ఆశ్చర్యపోయారంట ఏమిటంత పెద్ద హీరో అయిపోయాడు బాలరాజు లాంటి సినిమాల్లో నటించి కూడా ఇంకా సైకిల్ మీద రావడం ఏమిటి అని అనుకునేవారట అలాంటివి చెప్పేవారు అలాగే ప్రసిద్ధ హాస్యనటు శివరావు గారు మొదట్లో సైకిల్ మీద రావడం తర్వాత పెద్ద కారులో తిరగడం మళ్ళీ అన్నీ పోగొట్టుకుని సైకిల్ మీదే తిరగడం కూడా రావికొండలరావు గారు చూశారు అవన్నీ చెప్పి సినిమా జీవితం ఇలా ఉంటుందని ఫిలసాఫికల్గా చెప్పేవారు అట్లాగే సినిమాల్లో బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి అన్నానికి సిహెచ్ నారాయణరావు గారు ఎగ్జాంపుల్ చెప్పారు సిహెచ్ నారాయణరావు గారు అంటే ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు అక్కినేని ఎన్టీఆర్ల కంటే ముందు చాలా పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు చాలా హ్యాండ్సమ్ హీరో అని అప్పట్లో అనేవారు ఆయన మన దేశంలో హీరో అందులోనే ఎన్టీ రామారావు గారు ఎస్ఐ వేషం చిన్న వేషం వేసి చిత్రరంగానికి పరిచయం అయ్యారు సిహెచ్ నారాయణరావు గారిని పట్టుకుంటే ఆయన ఎవరికైనా చెప్పి వేషాలు ఇప్పిస్తారని ఎన్టీఆర్ గారు ఆయన యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్కి వెళ్ళి ఆయన బయటికి వచ్చేదాకా మేకప్ రూమ్లో బయట నిలబడి ఆయన వచ్చినప్పుడు ఏమైనా నాకు కూడా ఏమన్నా వేషాలు చెప్పండి అని అడగడం కొండలరావు గారు చూశారు తమాషా ఏమిటంటే ఎన్టీఆర్ గారు సొంత చిత్రం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అనుకుంటాను శ్రీకృష్ణ పాండవీయం అప్పుడు కొండలరావు గారు కూడా ఆయన వేషం ఆడడానికి వెళ్ళారంట ఎన్ఏటి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూర్చోమన్నారంట అప్పటికే సిహెచ్ నారాయణరావు గారు ఎన్టీఆర్ గారితో లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నారంట మీ పిక్చరు పౌరాణికమైనా పర్వాలేదు మునుల వేషం అయినా పర్వాలేదు గడ్డాలు మీసాలు పెట్టుకుని నటిస్తాను ఏదో వేషం చూడండి అని సిహెచ్ నారాయణరావు గారు ఎన్టీఆర్ని ప్రాధాయపడుతూ అడగడం ఈయన విని అప్పుడు ఆయన చాలా బాధపడ్డారంట ఒకప్పుడు ఎన్టీఆర్ గారు సిహెచ్ నారాయణరావుని కలుసుకోవడం మళ్ళీ ఇప్పుడు సిహెచ్ నారాయణరావు గారు ఎన్టీఆర్ని కలుసుకోవడం ఏమిటి విధి విలాసం అని చెప్పి నేను మనసులోనే అనుకున్నానని ఆ సంగతి చెప్పారు ఇలాంటివి వైరుధ్యమైన విషయాలు చెబుతున్నప్పుడల్లా సినిమా రంగం మీద ఒక రకమైన ఆసక్తి మరోపక్క విరక్తి లాంటివి కూడా ఉండేవి నాలో రావి కొండలరావు గారు సతీమణి రాధాకుమార్ గారు కూడా మంచి నటి అని ఆ సంగతి చాలామంది తెలిసిందే నిజానికి వాళ్ళిద్దరూ రంగస్థలం మీద కలుసుకున్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడి తర్వాత దంపతులు అయ్యారు అయితే రావికొండలరావు గారు బాగా నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత కొంతకాలానికి రాధాకుమారి గారికి అవకాశం వచ్చింది దాగుడు మూతలు అనే చిత్రంలో నటించడానికి దాగుడుమూతల్లో రాధాకుమారి గారు రావికొండలరావు గారు ఇద్దరు కూడా నటించారు అందులో రావికొండలరావు గారిది డాక్టర్ పాత్ర సూర్యకాంతం గారు కూడా అందులో ముఖ్య పాత్ర ధరించారు సూర్యకాంతం గారితో రావికొండలరావు గారి అనుభవం గురించి ఒకసారి తమాషాగా చెప్పారు మొదట్లో రావికొండలరావు గారు సూర్యకాంతం గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు తిప్పించి తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారంట ఆ తర్వాత కొత్త కాలానికి ఆవిడ నటిస్తున్న పిక్చరు షూటింగ్కి రావి కొండలరావు గారు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈయన గెటప్లో వెళ్ళారు అది గమనించకుండా ఏమిటి మళ్ళీ ఇంటర్వ్యూ కోసం వచ్చావా అని చెప్పి అడిగారంట సూర్యకాంతం లేదండి ఇందులో వేషం వేస్తున్నాను అదేంటి నువ్వు జర్నలిస్టు కదా అని అడిగారంట లేదండి అప్పుడప్పుడు వేషాలు కూడా వేస్తుంటానంటే ఎందుక రెండు కాళ్ళు పెట్టి పడవ నడుపుతావు ఏదో ఒక దాంట్లో స్థిరపడు అని అన్నారంట అన్న తర్వాత ఆయన ఇక మామూలు మాటల్లో పడిన తర్వాత అప్పుడు రాధాకుమారి గారు అప్పుడే ఎంటర్ అయ్యారు ఆవిడ సూర్యకాంతం గారికి నమస్కరించి ఏమండి నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను నన్ను బ్లెస్ చేయండి అని అడిగితే ఓకే అని అన్నారు తర్వాత ఆ షూటింగ్ కొంత జరిగింది లంచ్ టైంలో కూర్చున్నప్పుడు రాధాకుమారి గారు కొండలరావు గారు ఒక చోట కూర్చొని భోజనాలు చేస్తున్నారంట సూర్యకాంతం గారు అది గమనించారు గమనించి పక్కనున్న వాళ్ళతో అంటున్నారంట ఇవాళ వచ్చింది ఒకే ఫస్ట్ పిక్చర్ చేస్తుంది అప్పుడే ఆ డాక్టర్ని లైన్లో పడ్డానికి చోటు కబూర్లు చెప్తుంది నవ్వుతూ పక్కపక్కలు ఇక ఇకలు అని చెప్పి అంటుని తన ద్వారాలో మాట్లాడుతున్నారంట ఇవన్నీ వింటున్న అక్కడ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ లేదమ్మా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి నటిస్తున్నారు అంతేకాని మీరు అనుకున్నట్టు కాదు అని అంటే అప్పుడు ఈ సంగతి తెలుసుకున్న కొండలరావు గారు రాధాకుమార్ గారు ఇద్దరు కలిసి వెళ్ళి మళ్ళీ వాళ్ళ సంగతి చెప్పుకుని పరిచయాలు చేసుకున్న తర్వాత మీ గురించి తొందరపడి నేను ఏదో మాట అన్నాను అనుకోకండి అని చెప్పి సూర్యకాంత్ గారు అంటే అందరూ నవ్వుకున్నారు ఆ సంగతి కూడా చెప్పి నవ్వించారు కొండలరావు గారు రావి కొండలరావు గారు సినిమాల్లో హాస్యమే కాదు ప్రాక్టికల్గా జోక్స్ కూడా వేస్తుంటారు మిమిక్రీ చేస్తుంటారు ఆయన బహుముఖ ప్రజ్ఞ గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ ఆయన అది ప్రజ్ఞ అంటే ఒప్పుకునేవారు కాదు ఏదో బతకడానికి నాలుగు విద్యలు తెలుసుంటే ఏదోటి పనికి వస్తుంది కదా అని అన్నీ నేర్చుకోవడమే అంతేకాని ఇంకేమీ కాదు అని చాలా తేలిగ్గా కొట్టిపారేసేవారు ఒకసారి ఆయన విజయ గార్డెన్స్లో జరిగిన తమాషా చెప్పారు అదేమిటంటే ఆయన ఏదో పిక్చర్లో ఎస్ఐ వేషం వేస్తున్నారు ఎప్పుడు విజయ గార్డెన్స్లో మూడు నాలుగు సినిమాలు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఈయన వేషం వేస్తున్న పిక్చర్ షూటింగ్కి ఇంకా హీరో గారు ఎవరో రాకపోతే నేను మేకప్ వేసుకుని మిగతా ఏవో షూటింగ్ జరుగుతున్నా చూద్దామని అలాగ అటు ఇటు తిరుగుతుంటే ఇంకొక చోట ఒక షూటింగ్కి ఒక ముఖ్య నటుడు రావాల్సి ఉంది ఆయన కూడా ఎస్ఐ వేషమే వేస్తాడు అని చెప్పి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్పారంట చెబితే అప్పుడు ఈయన ఆయన వస్తాడని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక కారులో ఆయన అప్పుడే ఎస్ఐ గెటప్లో దిగుతూ ఉండడం చూసి ఈయన వెంటనే కారు దగ్గరికి వెళ్ళి హలో అని పలకరించి ఏమిటి మీరు మీ ప్రొడక్షన్ వాళ్ళకి చాలా ట్రబుల్ ఇస్తారంట టైంకి రావటం లేదంట వాళ్ళకి విసుగొచ్చి ఆ సినిమా నుంచి మిమ్మల్ని తీసేసారు మీ వేషం నాకు ఇచ్చారు అని చెప్పి అనేసరికి ఆయన ఒక్క క్షణం షాక్ అయ్యాడంట ఎందుకంటే ఎదురుగుంటే ఈయన కూడా ఎస్ఐ గెటప్లోనే ఉన్నారు ఏమిటి ఇలా జరిగిందని అలా ఆలోచిస్తూ తెల్లమొహం వేసేసరికి ఇంతలో ఆ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి ఆయన కోసం వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది కొండలరావు గారు ప్రాక్టికల్ జోక్ వేశారని ఆయన కూడా హాయిగా నవ్వుకున్నారంట ఇలా ప్రాక్టికల్ జోక్స్ వేయడంలో కూడా కొండలరావు గారు సిద్ధహస్తులు ఇలా రావి కొండలరావు గారితో నాకున్న సాన్నిహిత్యం గురించి ఇలా చెబుతూ పోతూ ఉంటే చాలా కబుర్లు కానీ ఆయన హాస్యప్రియత్వం గురించి చెప్పడమే మెయిన్ నా ఉద్దేశం కాబట్టి వాటికే నేను పరిమితం అవుతూ వస్తున్నాను నేను ఈ మధ్య అంటే అందరూ టీవీల్లో కూడా నటిస్తున్నారు మీరెందుకు నటించడం లేదని ఒకసారి కలుసుకున్నప్పుడు నేను అడిగాను అడిగితే అది కూడా ఆయన ఒక చిత్రమైన అనుభవంగా చెప్పారు నాకు అవకాశాలు రాకపోలేదు కానీ టీవీలో నటిస్తున్నప్పుడు నేను చూశాను అందరూ కూడా ఎవరికి వాళ్ళు డైలాగులు చెప్పడం లేదు అసిస్టెంట్ డైరెక్టర్ అలాంటి దూరంలో ప్రాంప్టింగ్ ఇస్తుంటే ఆ ఇచ్చినప్పుడు అవి ఆ మాటలు వీళ్ళు తెలుసుకుని అప్పటికప్పుడు నటిస్తూ చెప్తున్నారు నాలాంటి వాడికి క్రమశిక్షణతో నేను అంత ప్రిపేర్ అయ్యి వస్తాను నాకు వాళ్ళతో చెప్తుంటే వాళ్ళతో నటిస్తున్నప్పుడు ఆ బయట అసిస్టెంట్ డైరెక్టర్ గొంతు చెప్పడం మళ్ళీ వీళ్ళు చెప్పడం నాకు అంత గందరగోళంగా అనిపించి ఇలాంటి సీరియల్స్లో నటించి మనం డిస్టర్బ్ కావడం ఎందుకని నేను టీవీ సీరియల్స్ ఓ నమస్కారం చెప్పి ఇంకెప్పుడు నటించలేదు అని ఆ అనుభవం కూడా చెప్పేవారు ఆయన చివరి వరకు కూడా నటించడమో లేదా రాయడమో ఏదో చేస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా నేను రిటైర్ అయిపోయాను విశ్రమించాలి అనే భావన లేకుండా పనిచేస్తూనే వచ్చారు ఆయన అద్భుతమైన సినిమాలు చూసి వాటిని ఈనాటి తరం వాళ్ళు కూడా వాటి గొప్పతనం తెలుసుకోవాలని క్లాసిక్స్ కొన్నిటిని పుస్తకాలుగా కూడా రాశారు ఆఫీసులో ఆ సౌండ్ ట్రాక్స్ పెట్టుకుని ఆ షావుకారు బజారు లాంటి సినిమాలు ఓపిక్గా వింటూ అవి ఆ డైలాగ్స్ ఆ ట్రాక్స్ అన్ని కాగితం మీద రాసుకుని ఆ తర్వాత స్క్రిప్ట్ రూపంలో తయారు చేసి మేము విజయ చిత్రంలో ప్రచురిస్తూ ఉండేవాళ్ళం అవన్నీ ఇప్పటికీ ఇప్పటి వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి కానీ అవన్నీ స్వయంగా చూసి ఆయన అభిరుచి ఆయన ఇలాంటి మంచి పనులు చేయడం మీద ఆయనకు చూపే కుతూహలం మాకు అప్పట్లోనే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మాకేమిటంటే ఇంకా ఇటువంటివి ఎన్నో ఆయన ఉండేవారు అనిపించింది కానీ ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆయన చివరి వరకు కూడా ఏదో యాక్టివిటీతో నవ్వుతూ నవ్విస్తూనే కాలక్షేపం చేస్తూ వచ్చారు రావికొండలరావు గారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ ఆయన మిగిల్చిన హాస్యం ఆయన రాసిన అద్భుతమైన పుస్తకాలు ఇవే మనకు చిరస్మరణీయం ఆయన స్మృతికి చిహ్నంగా వాటిని చూసి మెచ్చుకుంటూ అలా మంచి అభిరుచులు పెంచుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి